हाय एवरीवन, नार्मल का मन इंट्लो चिट्कालू वैद्यों पनिकोस्तया निजानिकी इंटी चिट्काल नुंचे मन वैद्यों स्टार्ट अवुतुंदि। इप्पुडु नेनु एंटी टेस्टिव एजेंट्स गुरिंचि मात्लाडुतुन्नानु। द एजेंट्स विच रिड्यूस द कफ, दग्गुनु तग्गिंचे मेडिकेशन मनं एंटी टेस्टिव एजेंट्स अंटाम। इदि एंदुकु नेनु मात्लाडुतुन्नानंटे, नार्मल गा मनं एक्कुवगा दग्गु वस्तुंटे तेनि तीसुकोमनि चेप्तारु पेद्दलु। అదే విధంగా పుదీనా ఆకు లేకపోతే అల్లం రసం, ఓకే, ఇలాంటివి తీసుకోమని చెప్తూ ఉంటారు. మనం నార్మల్గా ఇది నాటు వైద్యం, ఇది మనకి పనిచేయదు, మనకి ఇంగ్లీష్ మెడిసినే బాగా పనిచేసేది అనుకుంటాం. కానీ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా మనకి ఈ నాటు వైద్యం నుంచే స్టార్ట్ అయింది. అంటే దాంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ఐసోలేట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ యొక్క క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, అసలు దగ్గు అనేది ఎట్లా వస్తుంది, దగ్గుని మనం ఈ చిట్కాల ద్వారా ఎట్లా, ఈ చిట్కాలు మనకి మంచివా కావా, అది ఎట్లా పనిచేస్తాయి అనేది తెలుసుకుందాం. ఓకే, సో దగ్గు ఇట్ ఇస్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పైరేషన్, అంటే ఒక విస్ఫోటనం లాంటిది అన్నమాట. అంటే ఇది ఎట్లా జరుగుతుందంటే, నార్మల్గా మనకి మూడు రకాలైన నర్వ్స్ ఉంటాయి, నాడులు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ట్రైజెమినల్ నర్వ్ అని, గ్లాసోఫారింగల్ నర్వ్ అని, వాగస్ నర్వ్ అనేసి మూడు నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వ్స్ పని ఏంటంటే, అక్కడ ఏదన్నా పర్టికులర్ ఇన్ఫెక్షన్ జరిగిందనుకోండి, ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఇరిటేషన్ కానీ జరిగిందనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ని ఇది బ్రెయిన్కి అందజేస్తాయి. బ్రెయిన్లో మెడుల్లా ఆప్లాంగేటా అనే ఒక రీజన్ ఉంది, ఓకే, దాన్ని రెస్పిరేటరీ సెంటర్ అంటాం. ఓకే, ఈ రెస్పిరేటరీ సెంటర్కి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. సో అప్పుడు మోటార్ నర్వ్స్ ఏం చేస్తాయంటే, సో ఇప్పుడు ఇది జరిగిన వెంటనే ఇక్కడ ఎపిగ్లాటిస్ట్ అనేది మనం నార్మల్ కొండనాళిక అంటాం కదా, సో ఎపిగ్లాటిస్ట్ అనేది ఈ ఈసోఫాగస్ని ట్రాకియాని సెపరేట్ చేసి దాన్ని ట్రాకియాని బ్లాక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ గ్లాటిస్ అనేది ఇక్కడ మనకి ట్రాకియాని బ్లాక్ చేసి ఉంటుంది. సో ఒకసారి దగ్గు వచ్చే ముందు మనం ముందు గాలి పీల్చుకుంటాం, గాలి పీల్చుకోగానే సో ఈ ఎపిగ్లాటిస్ అనేది బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయిపోయిన తర్వాత ఈ డయాఫ్రమ్ అనే మజిల్ ఉంటుంది కదా, ఈ డయాఫ్రమ్ రిలాక్స్ అవ్వడం వల్ల ఈ లంగ్ పైన ఎక్కువ ప్రెషర్ పడుద్ది. ఓకే, అట్లానే ఈ లంగ్ మజిల్ అనేది కంట్రాక్ట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ మనకి చాలా ఎక్కువ ప్రెషర్ ఫామ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో ఈ ఎక్కువ ప్రెషర్ అయిపోయినప్పుడు ఒక్కసారి ఈ ఎపిగ్లాటిస్ ఓపెన్ అవ్వగానే ఫోర్స్ఫుల్గా ఆ గాలంతా బయటకు వస్తుంది, దాన్ని మనం దగ్గు అంటాం. ఓకే, ఈ దగ్గు అనేది పాజిటివ్ సిమ్టమ్ అంటాం, ఎందుకంటే ఏదన్నా మధ్యలో అడ్డంకి కానీ ఏదన్నా బ్లాక్ కానీ సెక్రెషన్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని బయటికి తోడేయడానికి మనకి ఈ దగ్గు అనేది చాలా ఉపయోగపడుద్ది. కానీ ఇక్కడ మనం ఈ దగ్గుని ఎట్లా నివారిస్తున్నాం అనేది చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఎక్కువ దగ్గు అంటే కొంత ఎక్కువ కాలం ఉందనుకోండి, ఎక్కువ కాలం మనం ఇట్లా దగ్గు కంటిన్యూ అయితే మనకి లోపల ఇంటర్నల్ మా హెమరేజ్ అవడానికి ఛాన్స్ ఉంది, సో ఎక్కువ ప్రాబ్లం అవడానికి ఛాన్స్ ఉంది. సో దానికన్నా ముందు మనం టైప్స్ ఆఫ్ కఫ్ గురించి చూద్దాం. సో నార్మల్గా మనకి ప్రొడక్టివ్ అండ్ నాన్ ప్రొడక్టివ్ కఫ్ అంటాం. సో ప్రొడక్టివ్ కఫ్ అంటే, సో ఎప్పుడైతే మనకి శ్లాష్మం ఎప్పుడైతే తగ్గితే మనకి ఏదైతే స్ఫుటం వస్తుందో, సో దాన్ని వెట్ కాఫ్ లేకపోతే ప్రొడక్టివ్ కాఫ్ అంటాం. సో ఎప్పుడైతే ఈ వెట్ ఈ స్ఫుటం రాలేదో దాన్ని డ్రై కాఫ్ అంటాం. సో డ్రై కాఫ్ అనేది కరోనాలో ఒక సిమ్టమ్ అయి ఉంది. ఓకే, సో మళ్ళీ డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్, మామూలుగా ఈ ఎక్యూట్ అంటే ఒక 3 వారాల లోపల మనకి దగ్గు వచ్చి తగ్గిపోతుందంటే దాన్ని ఎక్యూట్ అంటాం. 3 నుంచి 8 వారాల దాకా ఇదే దగ్గు మనం కంటిన్యూ అయిందనుకోండి దాన్ని సబ్ఎక్యూట్ అంటాం. క్రానిక్ అంటే 8 వారాల కన్నా ఎక్కువగా, అంటే 2 నెలల కన్నా ఎక్కువగా అది మనకి కంటిన్యూ అయితే దాన్ని ఎక్యూట్ అంటాం. నార్మల్గా ట్యూబర్క్యులస్ అలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి క్రానిక్ వస్తుంది. మామూలుగా ఇన్ఫెక్షన్ కోల్డ్ ఇన్ఫెక్షన్ అనుకోండి, సో మనకి ఎక్యూట్ సింప్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు కరోనా ఇది దిస్ ఈజ్ ఆల్సో నార్మల్ వైరస్ విచ్ కాజెస్ ది కోల్డ్, కానీ మేబీ జెంటిక్ మేకప్ చేంజ్ చేయడం వలన, సో హియర్ స్పెసిఫిక్ వేరియంట్ అనమాట ఇది కరోనా వైరస్ అనేది. సో ఈ వైరస్ హ్యాస్ ద మోర్ పొటెంట్ అండ్ ఇట్ కాజెస్ ది డ్రై కాఫ్. సో నార్మల్గా ఈ కాఫ్ అనేది ఈ 3 నర్వ్స్ వల్ల రెస్పాన్స్ వల్ల మనకి ఈ కఫ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ దీన్ని మనం ట్రాకియా అంటాం, ఈ వాయునాళ్ళని మనం ట్రాకియా అంటాం. ఈ వాయునాళ్ళు ఇంకా మరి కేసునాళికగా మారిపోతాయి, దీన్ని మనం బ్రాంకై అంటాం. ఓకే, ఈ బ్రాంకైని మనం అడ్డంగా కోస్తే సో మనకి ఈ విధంగా కొంచెం కనిపిస్తుంది అన్నమాట.
దీంట్లో మనం గమనిస్తే ఫస్ట్ ఇక్కడ మన ఎపిథీలియం సెల్స్ అనేవి ఉంటాయి, దీంట్లో గోబ్లెట్ సెల్స్ ఉంటాయి. ఈ గోబ్లెట్ సెల్స్ అనేవి మనకి మ్యూకస్ని సెక్రెట్ చేయడానికి పనికొస్తాయి. ఇదేమో మ్యూకస్ లేయర్ అంటాము, దీనేమో స్మూత్ మజిల్ అంటాము, దీనేమో సబ్ మ్యూకస్ లేయర్ అంటాము. సో ఈ మ్యూకస్ లేయర్లో మనకి మ్యాస్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి మనకి హిస్టమైన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హిస్టమైన్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తుందో అది వెజిల్ కంట్రాక్ట్ అవ్వడానికి ఉపయోగపడింది అనమాట. మామూలుగా ఈ సబ్మ్యూకస్లో వచ్చి మనకి కేశ నాళికలు అంటే బ్లడ్ సప్లై దీనికి ఉంటుంది, అంటే ఇసినోఫిల్స్ కానీ ఏదైనా టీ సెల్స్ బీ సెల్స్ కానీ మనకి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి లోపలికి పెనిట్రేట్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఏదైనా డ్యామేజ్ జరిగిందనుకోండి, ఇక్కడికి వచ్చేసి పెనిట్రేట్ అవడం జరిగింది. సో ఈ యాంటీడస్టివ్ ఏజెంట్స్, దీస్ ఆర్ ది డ్రగ్స్ విచ్ విల్ సప్రెస్ ది కాఫ్, కాఫ్ని తగ్గించే దగ్గుని తగ్గించే ఒక మెడికేషన్ అనమాట. సో నార్మల్గా దిస్ ఇస్ ఫారింజియల్ డెమల్సెంట్ అంటాం. ఓకే, దీని మెకానిజం ఏంటంటే నార్మల్గా ఇక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగిందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ ఇది మనకి బ్రెయిన్కి చేరవేసింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఇన్ఫెక్షన్ని బ్రెయిన్కి చేరవేయకుండా మనం ఒక కోట్ లాంటిది, ఒక ప్రొటెక్టివ్ కోట్ లాంటిది ఫామ్ చేస్తాం. అది తేనె అనుకోండి, తేనె ఒక విస్కస్ సబ్స్టెన్స్, దాన్ని ఒక కోట్ లాగా ఉపయోగపడింది అనమాట. సో అదేవిధంగా మనకి ఈ పుదీనా కానీ లెమన్ కానీ ఇవన్నీ మనకి ఇట్లానే ఉపయోగపడతాయి అనమాట. దీన్ని లోజెంజెస్ అంటాం. కాఫ్ డ్రాప్స్, లిక్యూరైజ్ ఇది ఎగ్జాంపుల్. సో నార్మల్గా మనం వాడే స్టెప్సిల్స్ యూజ్ చేస్తాం కదా, లేకపోతే విక్స్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది లోజెంజెస్ అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ చేయడం వల్ల మనకి ఆ ఇరిటేషన్ అనేది మనకి బ్రెయిన్కి వెళ్ళదు, బ్రెయిన్కి వెళ్ళకపోవడం వల్ల మనకి దగ్గు రావడం తగ్గిపోద్ది అనమాట. సో అది బేసిక్గా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ మేము ఎక్స్పెక్టోరెన్స్ అంటాం. సో ఎక్స్పెక్టోరెన్స్ ఆర్ ద ఏజెంట్స్ విచ్ విల్ ఎక్స్పెల్ ది కాంటెంట్స్ ఆఫ్ దిస్ బ్రాంకై అండ్ ట్రాకియా. అంటే సో ఇక్కడ మనకి ఈ బ్రాంకైలో ట్రాకియాలో ఇన్ఫెక్షన్ వల్ల సో ఫ్లూయిడ్స్ ఇవన్నీ ఉండిపోతాయి, స్ఫుటం ఉండిపోతుంది. సో ఈ స్ఫుటం వల్ల మనకి ఆక్సిజన్ సప్లై అవటం కొంచెం ఇబ్బంది అయిపోద్ది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్స్పెక్టరెంట్ ఏంటంటే ఇవి వీటిని బయటికి తోడేయడంలో ఉపయోగపడతాయి. ఓకే, సో దీన్ని ఎక్స్పెక్టోరెన్స్ రెండు రకాలుగా చెప్పవచ్చు. మ్యూకోకైనెటిక్స్ అంటాం, మ్యూకోలైటిక్స్ అంటాం. మ్యూకోకైనెటిక్స్ అంటే సో ఇక్కడ ఇది మనకి ఒక వాయునాలు అనుకుంటే దీంట్లో మనకి ఈ స్లాష్మ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, ఒక స్ఫుటం అనేది ఫామ్ అయింది. ఈ స్ఫుటం అనేది ఎంత థిక్గా ఉంటుందంటే ఇది దానికి అంటుకొని వాల్స్కి అంటుకొని ఉంటుంది, ఇది బయటికి ఈజీగా రాలేదు. దాన్ని రావాలంటే సో మనం ఇక్కడ సెక్రెషన్స్ అనేవి పెంచాలి. సో ఈ సెక్రెషన్స్ పెంచితే ఈ సెక్రెషన్స్తో పాటు ఇది బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ సెక్రెషన్ పెంచడానికి ఉపయోగపడే డ్రగ్స్ ఏంటంటే సోడియం సిట్రేటు, పొటాషియం సిట్రేటు, పొటాషియం అయోడైడు, వసాక, బాల్సమ్ ఆఫ్ తులు అనే డ్రగ్స్ దీని సెక్రెషన్ని ఎన్హాన్స్ చేస్తాయి. నెక్స్ట్ మ్యూకోలైటిక్ ఏజెంట్స్. మ్యూకోలైటిక్ ఏజెంట్స్ అంటే ఇది చాలా థిక్గా, చాలా విస్కస్గా ఉంటుంది. అంటే దీంట్లో బాండ్స్ అనేవి ఉంటాయి, ఈ బాండ్స్ వల్ల అవి ఒకదాన్ని అది ఈజీగా వెళ్ళదన్నమాట. సో ఈ మ్యూకోలైటిక్ ఏజెంట్స్ అంటే ఈ ఇంటర్ బాండ్స్ అనేది బ్రేక్ చేసింది. అంటే ఒక పెద్దదాని మ్యూకస్ని చిన్న చిన్న పాస్గా చేయడం వల్ల అవి ఈజీగా మనకి బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మ్యూకోలైటిక్ ఏజెంట్స్ అంటాం. బ్రోమోహెగ్జేన్ అండ్ ఆంబ్రాక్సోల్ ఇస్ ద ఎగ్జాంపుల్. మామూలుగా ఏ కాఫ్ సిరప్ చూసుకున్నా కానీ మనకి ఈ ఆంబ్రాక్సోలు, బ్రోమోహెగ్జేన్ అనే డ్రగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కాఫ్ సెంటర్ సప్రెసెంట్స్. కాఫ్ సెంటర్ సప్రెసెంట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కోరెక్స్. కోరెక్స్ ఇస్ ద ఫేమస్ డ్రగ్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది కోడిన్. నార్మల్గా ఏంటంటే ఇది సిఎన్ఎస్ని, సో మనం చెప్పాం కదా కాఫ్ అనేది బ్రెయిన్తో రిలేట్ అయ్యి ఉంటుందనేసి మనం ఇక్కడ బ్రెయిన్ని సప్రెస్ చేస్తాం. ఈ మార్ఫిన్ లైక్ డ్రగ్స్ యూజ్ చేసి, కోడిన్ లైక్ డ్రగ్స్ యూజ్ చేసి మనం ఈ సిఎన్ఎస్ని డిప్రెస్ చేయడం వల్ల మనకి కాఫ్ రాదు. ఓకే, కానీ దీని డిసడ్వాంటేజ్ అంటే ఇది సెడేషన్ క్రియేట్ చేసేది. కానీ కొంతమంది దీన్ని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట, అంటే ఆ మత్తు కోసం తాగడం స్టార్ట్ చేశారు. అందుకని ఇప్పుడు కోరెక్స్ అనేది ప్రిస్క్రైబ్ డ్రగ్, అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఆ డ్రగ్ వేస్తారు, డ్రగ్ ఇస్తారు. అట్లనే అది అవైలబిలిటీ, ద కోడిన్ కాన్సన్ట్రేషన్ ఆల్సో డిక్రీజ్ ఇన్ దిస్. నెక్స్ట్ నాన్ ఉపయోగైడ్ డ్రగ్స్ ఎగ్జాంపుల్ నోస్కాపిన్. యాంటీహిస్టమినిక్ డ్రగ్స్ ఎగ్జాంపుల్ క్లోర్ఫెనమైల్ మాలేట్, ప్రోమితాజిన్. సో ఇవి ఏంటంటే హిస్టమిన్ని సెక్రెషన్ని ఇన్హిబిట్ చేసేస్తాయి. నెక్స్ట్ బ్రాంకో డైలేటర్స్. సో ఇవి మనకి ఈ డయామీటర్ని పెంచడానికి ఉపయోగపడతాయి అనమాట. ఇది ఆల్ఫా బీటా టూ రిసెప్టార్స్ అనేవి మనకి లంగ్స్లో ఉంటాయి. సో ఇది బీటా టూ ఎగోనిస్ట్గా బైండ్ అవడం వల్ల సో ఇక్కడ మనకి డయామీటర్ అనేది పెరిగింది. ఎగ్జాంపుల్ సాల్బ్యూటమాల్, టెర్బ్యూటలిన్. ఓకే, సో నార్మల్గా చూస్తూ ఉంటాం టీవీలో యాడ్ సో ముక్కు దిబ్బెడ అంటాం, అంటే ముక్కు గట్టిగా పట్టేసేసి ఉంటుంది. సో ఆ గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆట్రోవిన్ అనేది ఒక రెండు డ్రాప్ చేయంగానే ఆ ముక్కు ఏదో ఊడిపోయినట్టు చూపిస్తాడు. అంటే సో నార్మల్గా ఏంటంటే
ఈ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి మనకి బల్జ్ అయి ఉంటాయి. ఓకే, అవి స్వెల్ అయి ఉంటాయి. సో ఈ అంటే బాగా డైలేట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆల్ఫా టూ, ఇప్పుడు ఆల్ఫా వన్ స్టిమ్యులెంట్ యాడ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ ఫినైలెఫ్రిన్. ఫినైలెఫ్రిన్ అనే డ్రగ్ని యాడ్ చేయడం వల్ల అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయి. ఓకే, కన్స్ట్రిక్ట్ అయినప్పుడు మనకి గాలి పోవడానికి ఆ సఫిషియంట్ మనకి వే ఫామ్ అవుతుంది. సో అందుకు మనకి ఏదో ముక్కు దిబ్బడి తగ్గించడానికి మనం ఆటోవిన్ అనేది స్టూల్ డ్రాప్ చేస్తాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ విచ్ విల్ వర్క్ ఆన్ ది ఆల్ఫా అడ్రినర్జిక్ రిసెప్టార్స్. సో దీన్ని వేయటం వల్ల మనకి ఫ్రీ గాలి తీసుకోవడానికి ఉపయోగపడుద్ది అనమాట. దాన్ని కమర్షియలైజ్ చేసి మనం ఆటోవిన్ అనే దీన్ని చూసాం అనమాట. సో ఈ విధంగా మనం దగ్గుని మనం కంట్రోల్ చేయవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.